కోర్టు తీర్పును తప్పుపట్టే ఉద్దేశం తనకు లేదన్న రేవంత్ తన వ్యాఖ్యలు వక్రీకరించారన్న సీఎం. టీడీపీ సెంట్రల్ ఆఫీస్కు నారా చంద్రబాబు, ప్రజల విజ్ఞప్తుల స్వీకరణ, పార్టీ నేతలతో సమావేశం. రైతుల కోసం బీఆర్ఎస్ పార్టీ మరోసారి పోరాటం, ప్రజా సమస్యల పరిష్కారానికి రంగంలోకి దిగనున్న కేసీఆర్. ప్రతిపక్షంపై కక్షతో అభివృద్ధిని అడ్డుకుంటున్నారు, కాంగ్రెస్పై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం. ఇవాళ నెల్లూరు జిల్లా జువ్వల తిన్నె హర్బర్ను ప్రారంభించనున్న ప్రధాని, వర్చువల్ విధానంలో హర్బర్ను ప్రారంభించనున్న మోడీ. భాగ్యనగరంలో మరింత దూకుడు పెంచిన హైడ్రా, హైడ్రా పరిధి ఓఆర్ఆర్ వరకు విస్తరణ. విశాఖ టీడీపీ ఆఫీసులో ప్రజా దర్బార్ నిర్వహించిన లోకేష్, భారీగా తరలి వచ్చిన ప్రజలు, కార్యకర్తలు. నేటి నుంచి దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 2 వరకు పాస్పోర్ట్ సేవలకు అంతరాయం, సాంకేతిక కారణాలతో పాస్పోర్ట్ సేవలు నిలిచిపోతాయన్న అధికారులు. అల్పపీడన ప్రభావంతో తెలంగాణకు భారీ వర్ష సూచన, 12 జిల్లాలకు యెల్లో అలర్ట్, 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ. సుంకేసుల ప్రాజెక్టుకి స్వల్ప వరద ప్రభావం, అన్ని గేట్లు మూసివేసిన అధికారులు. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం, 10 గేట్లను లిఫ్ట్ చేసి దిగువకు నీరు విడుదల. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి కొనసాగుతున్న వరద, 26 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల. భారత్ జోడో యాత్రకు సిద్ధమైన రాహుల్ గాంధీ, మార్షల్ ఆర్ట్స్ వీడియో విడుదల చేసిన కాంగ్రెస్. తాను గెలిస్తే మహిళలకు ఐవీఎఫ్ చికిత్స ఉచితం, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన. తిరుమల శ్రీవారి పుష్కరిణి మరమ్మతు పనులు పూర్తి, సెప్టెంబర్ 1 తేదీ నుంచి పుష్కరిణి హారతి పునరుద్ధరణ. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం,